వంద కోట్ల రూపాయలు సంపాదించడం కంటే మన కోసం ప్రార్థన చేసే నలుగురు స్నేహితులు సంపాదించుకోవడం ముఖ్యం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉన్నారా నీ కోసం ప్రార్థన చేసే నలుగురు స్నేహితులు? ఉన్నారా? ఓ 10 మంది స్నేహితులు ఉన్నారా నీ కోసం ప్రార్థన చేసేవారు? నీ బాధల్లో నేను ఆదుకునేవారు, నీ కష్టాల్లో నీ కన్నీళ్ళు తుడిచేవారు. ఏం పర్లేదు సిస్టర్, ఏం పర్లేదు బ్రదర్, గాడ్ ఇస్ విత్ యు, దేవుడు నీతో ఉన్నాడు, కార్యం జరిగిస్తాడు అని ధైర్యపరచగలిగే ఒక నలుగురు స్నేహితులైనా నువ్వు సంపాదించుకున్నావా? కొంతమంది స్నేహితులు సంపాదించుకోవాలని ఆశ ఉండదు, మంచి బంధాలు మెయింటైన్ చేద్దామని ఆశ ఉండదు. ఎప్పుడు కావాల్సింది డబ్బు 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 డబ్బు. కంచెలు వేసుకుని తింటారా డబ్బు? రేపు పొద్దున ఏదైనా యాదిస్తే అందరు బట్టి బైబిల్లో రాయబడింది, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను ఏం చేయండి? సంపాదించుకోండి అన్నాడు యేసుప్రభు చెప్పిన మాట. ఇది అంటే బాగా అన్యాయం చేసి డబ్బు సంపాదించి దాంతో స్నేహితులు సంపాదించుకునే ఉద్దేశం కాదు. అక్కడ డబ్బుకున్న నైజాన్ని గురించి మాట్లాడు. డబ్బు అన్యాయమైనది, ఈరోజు ఒకళ్ళ దగ్గర ఉంటుంది, రేపు మరొకళ్ళ దగ్గర ఉంటుంది. అందును బట్టి అన్యాయమైన డబ్బుతో మీరు స్నేహితులను సంపాదించుకోండి. మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు విడవక ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. కానీ ఈ రోజుల్లో స్నేహాలు అలా లేవు, ఈ రోజుల్లో ప్రేమలు అలా లేవు, ఈ రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి. కానీ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. దావీదు యోనాతానుల బంధం కూడా అలాంటిదే. స్త్రీలు చూపే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ నామే చూపించామని దావీదు ఏడ్చాడు యోనాతాను గురించి. వారిద్దరు స్నేహబంధానికి ఒక మంచి ఉదాహరణగా కనబడుతున్నారు. అలా మంచి మిత్రుడు, ఒక మంచి స్నేహితుడు నీ హృదయాన్నంతా పంచుకునగలిగే, నీ మనసులో ఉన్న బాధను పంచుకోగలిగే ఒక గొప్ప స్నేహితుడిని నీవు సంపాదించుకోగలిగితే ఎంత ప్రాముఖ్యత.